Back to news. ఏడు కొండల వాడికే ఏగనామం పెట్టాడు ఓ ఇంటి దొంగ. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడనేది పాత మాట. ఎట్టకేలకు ఆ ఇంటి దొంగను విజిలెన్స్ అధికారులు వలేసి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ కానుకలను లెక్కించే విభాగమైన పరకమ్మణిలో ఓ ఇంటి దొంగ పట్టుబడ్డాడు. పరకమ్మణిలో విధులు ముగించుకొని వెళ్తున్న శ్రీనివాస్ అనే అటెండర్ను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయగా రెండు బంగారు చైన్లు బయటపడ్డాయి. దీంతో అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని తిరుమల క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పరకామన్లో కానుకలు లెక్కించడానికి వరుస క్రమంలో ఆలయ సిబ్బందిని నియమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో శ్రీనివాస్ తన చేతివాటం చూపాడు. కేసు కట్టున్నట్లు సమాచారం ఇచ్చారు. కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అయినా కూడా మనము ఉద్యోగుల్ని కాదు సామాన్యుల్ని కూడా మనము నమ్మి పరకామణిలో అందరికీ సేవ కల్పించాలన్న దిశగా మనము మ్యూచువల్ ట్రస్ట్ అంటారు, ఇన్ గుడ్ ఫెయిత్, ఓబరిమ ఫైడర్స్ ఇన్ గుడ్ ఫెయిత్, అందరూ మంచివాళ్ళు అని నమ్మి మనము కార్యక్రమాలను విస్తృతపరిచే దిశగా ఒకవైపు వెళ్తున్నప్పుడు ఈ విధంగా మనతోటి ఉద్యోగి ఆ విధంగా చేయడం చూసి వారిని చూస్తే ముచ్చటేస్తుంది. కానీ పలక బలపం పట్టవలసిన వారి చేతులు భయంకరమైన ఆయుధాలు పట్టాయి. 5 ఏళ్ల వయసు నుండే ఆయుధాలను ధరించి సైనిక దళంలో శిక్షణ పొందుతున్నారు. యుద్ధ రంగంలో కదం తొక్కడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఎక్కడ అనే కదా మీ అనుమానం? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. వీరి చేతుల్లో ఉన్నవి టాయ్ గన్స్ కావు. వీళ్ళు విసురుతున్నది మామూలు బంతులు కావు. వీళ్ళు వేసుకున్నది సాధారణ డ్రెస్సులు కావు. పాలుగారే బుగ్గలున్న వీళ్ళ చేతిలో ఉన్నవి భయంకరమైన ఆయుధాలు, మిషన్ గన్లు, నిజమైన బాంబులు. వీళ్ళు వేసుకున్నవి సైనిక దుస్తులు. రష్యాలో ఇప్పుడు 5 ఏళ్ల వయసు నుంచే పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. యుద్ధ రంగంలోకి మెలకువలు నేర్పిస్తున్నారు. తమకు సుమారు 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ కుర్రాళ్ళు సోల్జర్స్ అయిపోతున్నారు. రష్యాలో పుతిన్ ప్రభుత్వం ఇలా పిల్లలతో సైన్యాన్ని ఏర్పాటు చేస్తుంది. తమ పిల్లలు జూదర్లుగాను, డ్రగ్ ఎడిక్ట్స్గాను మారకముందే సైన్యంలో చేరి దేశ రక్షణకు నడుం కట్టాలని అక్కడి ప్రభుత్వం వారి తల్లిదండ్రులకు పిలుపునిస్తుంది. రష్యాలోని జూకోవన్స్కీలో గోల్డెన్ ఈగల్ వంటి క్లబ్లు ప్రత్యేకంగా ఈ కుర్రాళ్ళకి శిక్షణ ఇస్తుంది. పారాచూట్ జంపింగ్, స్కైడైవ్ వంటి వాటిలోనూ వాళ్ళు ట్రైనింగ్ పొందుతున్నారు. ఈ క్లబ్ క్యాంటీన్లలోనే వీళ్లకు భోజన సౌకర్యాలు ఉన్నాయి. At another military academy, a Cossack training school in Budyonovsk, Russia, students are gathered to watch a relay race. Which team could assemble and disassemble a Kalashnikov the fastest? Schools like these aim to ensure that whatever the future brings, Stavropol remains Cossack territory. జనసేన పార్టీ ప్రకటించిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సభ వైజాగ్లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో గురువారం జరుగునుంది. పవన్ ఈ సభలో ఏం మాట్లాడతారో, ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారోనని ఇటు అభిమానులు అటు ప్రజలు మిగతా పార్టీ నేతలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సభను విజయవంతం చేసేందుకు అభిమానులు కసరత్తు ప్రారంభించారు. సభకు వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. సీమాంధ్రలోని వివిధ జిల్లాల నుంచి భారీగా అభిమానులు సభకు తరలిరానున్నారని పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలిపింది. హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 6 గంటలకు పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. వేదికపై ఆయనతో పాటు మరో 2 ముగ్గురు ఆసీనులు అవుతారని సమాచారం. ఆయనకు సన్నిహితుడైన రాజు రవితేజతో పాటు 2000 అడుగుల జెండాను రూపొందించిన మరో అభిమాని వేదికపై కూర్చుంటారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేడు తన మేనిఫెస్టో విడుదల చేయనుంది. మోడీ ప్రభంజనం దేశాన్ని ఊపిస్తున్న ప్రస్తుత తరుణంలో సంక్షేమ చర్యలు, హక్కుల పరిధి, విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసినట్లు సమాచారం. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సమక్షంలో ఏఐసిసి అధినేత్రి సోనియా ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దేశంలో వేళ్లానుకున్న అవినీతి అంతానికి చేపట్టనున్న గట్టి సంస్కరణలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అవినీతిని అరికట్టడం, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం వెనక్కి రప్పించడం,
ధరల పెరుగుదలను నియంత్రించడం, బ్లాక్ మార్కెట్ను లేకుండా చేయడం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకోనున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన సదస్సు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో 80 అడుగుల రోడ్డు ప్రాంతంలో జరగనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం పట్టణంలోని డే అండ్ నైట్ 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ మీదుగా నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. ప్రజాగర్జన అనేది ఈరోజు రాష్ట్రం అంతటా కూడా చేయడం జరుగుతుంది. అందులో కూడా ఒక పండగ వాతావరణంతో అన్ని దగ్గరలో కూడా జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఉత్తరలాంధ్రలో విశాఖపట్నంలో చేశారు, విజయనగరంలో చేశారు. దాని రెండింటికన్నా మరింత ఎక్కువ స్థాయిలో ఈ శ్రీకాకుళం జిల్లాలో జరగబోతున్నటువంటి ప్రజాగర్జన విజయవంతంగా చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. జిల్లా నలుమూలల నుంచి కూడా ప్రజలందరికీ కూడా ఆహ్వానించి ఒక విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్, పరిస్థితి విషమం. దేవుడికి ఏకనామం పెట్టిన ఘరానా దొంగ పోలీసుల అదుపులో నిందితుడు. గురువారం పవన్ కళ్యాణ్ సభకు సర్వం సిద్ధం, స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ. పిల్లల చేతిలో మారణాయుధాలు, యుద్ధానికి సై అంటున్న 5 ఏళ్ల చిన్నారులు. ఇది ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.